కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీ బూటకమన్నారు బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా రైతులకు కుచ్చుటోపి పెట్టారని విమర్శించారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ దోమలగూడలో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. రుణమాఫీపై ప్రభుత్వం అబద్దాలు చెబుతోందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రవ్వంత మాఫీ చేసి ఎంతో చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. మాఫీ 25%, డోకా 100% జరిగిందన్నారు. బ్యాంకులు రైతుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నాయన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులందరికీ రుణమాఫీ చేయాలన్నారు. తెలంగాణ తల్లిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు కేటీఆర్. రుణమాఫీ సగం కాదు, పావులా కూడా కాలేదు, కానీ మోసం మాత్రం పూర్తిగా జరిగింది. రైతులకు వంచన మాత్రం 100% జరిగింది. మాఫీ 20%, 30%, ధోకా 100%, ఇందులో ఏం డౌటే లేదు. ఇవాళ మళ్ళొక్కసారి వీళ్ళ దివాలాకోరు మాటలతో తేలిపోయింది. మంత్రివర్గ సహచరులు ఈయన ప్రభుత్వం చేస్తున్న మోసానికి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాలలో రేపు రైతులను కూడగట్టుకొని మా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా ధర్నాలకు పిలుపునిచ్చినాం. రాష్ట్రంలో కానిస్టేబుల్ సరెండర్ లీవ్ల బకాయిలు చెల్లించాలని ట్విట్టర్ వేదికగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కోరారు మాజీ మంత్రి హరీష్ రావు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు సరెండర్, అడిషనల్ సరెండర్ లీవ్ బెనిఫిట్ కింద అందించే డబ్బులు కొన్ని జిల్లాలకు మాత్రమే అందించి మరికొన్ని జిల్లాలకు అందించకపోవడం బాధాకరమన్నారు. ఆగస్టు 15లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారన్నారు హరీష్ రావు. రుణమాఫీ గురించి కాంగ్రెస్ మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. రేపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు యాదాద్రిని దర్శించుకోనున్నట్లు ట్వీట్ చేశారు హరీష్ రావు. హైదరాబాద్ దోమలగూడలో స్పోర్ట్స్ యూనివర్సిటీపై సీఎం కార్యాలయానికి లేఖ రాసినా అధికారుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదన్నారు బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో తొలి విడతగా స్పోర్ట్స్ యూనివర్సిటీ కోసం కేసీఆర్ 20 కోట్లు కేటాయించారన్నారు. దోమలగూడలో ఉన్న వ్యాయామ విద్యా కళాశాలలో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మించాలని డిమాండ్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అండ్ హాస్టల్స్ కోసం 20 కోట్ల రూపాయలు ఆ రోజు మంజూరు చేసినాం, టెండర్ కూడా క్వాలిఫై చేసినాం. ఆ తర్వాత ప్రభుత్వం మారిన సందర్భంలో కొత్త ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోలేదు, కనీసం టెండర్ ఓపెన్ చేయలేదు. అనేక మార్లు నేను విద్యాశాఖ ఉన్నతాధికారులను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాం, సరైన స్పందన రాలేదు. ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి లెటర్ రాస్తే కూడా దీనికి సంబంధించి ఏమాత్రం స్పందన రాలేదు. రేపు చేవెళ్లలో మాజీ మంత్రి కేటీఆర్, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పలువురు పార్టీ నేతలు రైతుల ధర్నా కార్యక్రమంలో పాల్గొననున్నారు.